సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా మనకి మెసేజెస్ అయితే కూడా చేస్తున్నారు. సో బ్రదర్ 2 అయింది లేదా 2:30 అయింది, సో ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు. సో అసలు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయినాయా లేదా, సో అసలు రిలీజ్ అవుతాయా? సో ఈ విధంగా చాలా వరకు కూడా మనకి రిపీటెడ్గా టెలిగ్రామ్లో కానివ్వండి, సో కమెంట్స్ రూపంలో మనకి చాలా వరకు మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనకి విద్యా విజన్ వాళ్ళు సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకసారి అప్డేట్ ఏంటనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మనకి, సో రిజల్ట్స్ అయితే 4 లోపల రావచ్చని వీళ్ళైతే చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ మీకు అయితే మార్నింగ్ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా, సో 2కి మనకి రిజల్ట్స్ అయితే వస్తాయని విద్యా విజన్ వాళ్ళు అయితే ఇచ్చారు. సో నేను అప్పుడు మీకు చెప్పాను మనకి ఫస్ట్లో కూడా 6th సెమిస్టర్కి కూడా మనకి ఆ విధంగానే టైం అని చెప్పారు. కాకపోతే మనకి ఈవినింగ్ టైం అంటే మనకి అరౌండ్ 5 తర్వాత, సో అరౌండ్ 5:30 to 6 మధ్యలో మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే ఇంకొక రీజన్ ఏమని చెప్తారు అంటే, సో ఏదైతే రిజల్ట్కి సంబంధించిన ఫైల్ అనేది అయితే వీళ్ళకి సెండ్ చేయలేదు. అదే ఏదైతే మనకి విద్యా విజన్ మనబడి, సో మనకి వీటికి సంబంధించిన ఎక్స్టర్నల్ లింక్స్ ద్వారానే మనం ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఫైల్ అనేది అయితే సెండ్ చేయగానే వీళ్ళు మళ్ళీ మనకి అప్డేట్ అయితే కూడా ఇస్తామని ఇక్కడైతే వాళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ లింక్స్ అప్డేట్ అవ్వగానే ఖచ్చితంగా నేను మీకు అయితే అప్డేట్ అయితే అందిస్తాను. ఈరోజే 100% మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరు మళ్ళీ టెన్షన్ పెట్టుకోకండి, 100% రిజల్ట్స్ అయితే మనకి ఈరోజే వచ్చే అవకాశం అయితే ఉంది. సో రిజల్ట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జస్ట్ వీడియో చూస్తున్నారు, వీడియోని అయితే ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు వీడియో లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది అయితే రికమెండేషన్లోకి అయితే వెళ్తుంది. సో ఎక్కువ లైక్స్ ఉన్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, వీడియోని అయితే షేర్ చేయండి. Thank you for watching this video.